అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే పప్పి కట్టి. భయ్యా నేను ఏం చేసానో తెలుసా, మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటోళ్ళు లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్ళి తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 లక్ష పీనట్స్? సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా? ఇదే ఈ సైడ్ పొలం వల్లే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పడ్డాను తెలుసా అండి? అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియక్కర్లేదా? పీటర్ సెండ్ దెం 1 by 1. హలో, ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందలేవా ఇవాళ రేపు ఎవరం చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాల మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Woo! Waiting for single leg dance, right? Can you stop the music? Stop! What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంటా? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్? అది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసా? విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 లక్షలు. నెక్స్ట్. ఇదేంటి భయ్యా పూజ చేస్తున్నాడేంటి? సారీ సార్, సారీ సార్. అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో అని చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి. కూర్చో. థ్యాంక్ యూ సార్. అన్నట్టు, వాట్ ఇస్ యువర్ టాలెంట్? వెంట్రుకల్విజం సార్. వెంట్రుకల్లాగడానికి అంత దూరం నుంచి వచ్చావా? వెంట్రుకు లాగడం కాదండి, వెంట్రుకు లాక్విజం. మీకు ఐడియా లేదనుకుంటాను, చిన్న శాంపుల్ చూపిస్తాను. రే చిట్టుబాబు, వీళ్ళకేం తెలిసినట్లేదు. చిట్టుబాబు సార్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, హౌ డు యు డు? ఏంటి బొమ్మలాటకు 2 లక్షలా? అదేంటి మూర్తి గారు, అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాతగా డేట్స్ ఇచ్చాను. మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ, స్వామి పేరు. నాకెవరన్నా అన్యాయం చేయాలని చూస్తే వాళ్లే అన్యాయం అయిపోతారు. సెంటిమెంట్స్ తో భయపెడతాం ఏంటి? డబ్బులు ఎక్కువైనా ఫీల్ అయ్యాం, ఇస్ ఇట్ రాంగ్? నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు. నేను చూపిస్తాను అండి, నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. తర్వాత చూడచ్చు, ముందు జ్యూస్ తాగవయ్యా. జ్యూస్ దేవుందండి, డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి, అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది. ఇక్కడ చూడండి, నేను బాబు గారు. ఆయన ఏమన్నారు తెలుసా? చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్లో. రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోయినా నీ ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసాకి పైసా గిట్టుబాటు అవుతుంది. ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కీర్తి శేషులు వైఎస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా? అయ్యా రోషే గారు, మన వాళ్ళు 108 కి ఫోన్ చేస్తే రై 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 మని వచ్చి వాళ్ళనట్టు, వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మని వచ్చి వాళ్తాడయ్యా. అంతేకాదు కడుపుబ్బా నవ్విస్తాడయ్యా. అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి 100 రూపాయలు ఎక్కువచ్చినా తప్పు లేదు అన్నారండి. అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా? ఉట్టి మిమిక్రీ ఏంటండి? కవితలు రాస్తాను, పాటలు పాడతాను. ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను, అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్. అవునా? సారీ వెంకటరమణ, నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక 2 లక్షలు ఎక్కువ అని ఫీల్ అయ్యాను. ఇప్పుడు తక్కువ అని ఫీల్ అవుతున్నాను. జ్యూస్ తీసుకో. పెద్దలు ముందు మీరు. మరి ఇప్పుడు పిల్లాడివి, నువ్వు తీసుకో. అదొద్దు, షుగర్ లేదు. థ్యాంక్స్, వెల్కమ్. దీని మీద సంతకం చేయవయ్యా. సంతకం ఏంటి సార్? అగ్రిమెంట్ మీద. కరెక్టే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా. తర్వాత తగ్గొచ్చు, ముందు సంతకం చేయబోయా. దుర్మోహం చేస్తుంది. లెక్క మారింది. గ్లాస్ మారినట్టు సార్, ఇది చూడండి.
మీరు నాకు ఒక్క రూపాయి ఇవ్వలేదు కదా, ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రాస్తుంది. తర్వాత చూద్దాంలేవయ్యా. లేదంటే ఇప్పుడే చూడాలి, లేదా మీరు తప్పు చేసా ఉన్న పాత్ర మీ కడుపులో ఉండిపోతుంది. బయటకు వచ్చేలా ఉందా? ఏంటి వచ్చేది? బాత్రూమ్. బాత్రూమా? ముందు అగ్రిమెంట్ సెట్ చేసేయాలండి, లేదా దుర్మూర్తం వచ్చేసింది. ఇంతకు మీరే చెప్పారు. అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. సార్ నా దగ్గర రెడీగా ఉంది. ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను. ఇదిగో అగ్రిమెంట్. సార్ ఆగండి, ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 pages. 24 pages నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. రండి. నీకు దండం పెడతా, దండం పెడతా. రే నువ్వు చెప్పరా బాబు. వెంకీ అర్జెంట్ అన్నారు, పెళ్లి చేసుకో, పని అయిపోద్ది. నెమ్మది. అర్జెంట్ ఏమో, క్లాస్ ఎలా మారింది భయ్యా? విని, బానే ఉన్నా. అగ్రిమెంట్ లో చిన్న పొరపాటు జరిగింది. నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరిచేశానులే. నీ పెళ్లి గురించే రామా దిగులంతా. అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి. టైం వస్తే అదే జరుగుతుంది. రేపు ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను. నేను మర్చిపోయాను, బాబాయ్ తిండి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు. ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. ఉంటా. ఏంటి భయ్య చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు? చూసుకున్నాక ఉంటుందిరా టెన్షన్. మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా. ఇందులోనే ఉన్నాయి భయ. ఏంటి వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు? అసలు ఈ సూట్ కేస్ వీడిదేనా? Bloody rogues tried to steal my briefcase and run away. Yeh antar murti na. Yeh wala suitcase gote sir antar hai na. Aye suitcase me kitni. A suitcase nee dar koni. Aur mera na wo. Please stop stop stop. Aslevi ne. You scoundrels, you have taken 2 cross credit from our bank. If you don't pay, I will put you in jail. ఇప్పుడే ఉన్నాడు మూర్తి గారు. వీళ్ళు మా బ్యాంకులో 2 కోట్లు అప్పు తీసుకున్నారు, తీర్చకపోతే జైల్లో పెట్టేస్తాను. స్కౌండల్స్. స్కౌండల్స్ అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని తిడుతున్నాడు. ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు, ఉండవల్ల అరుణ్ కుమార్ లా. సరే ముక్కు బాగా వాసింది. అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా, నాకెలా తెలుసు అనుకుంటున్నారా? చెప్పాడు కదా శ్రీవారి పేరు. తనకి ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని. Ladies and gentlemen, now watch this. This is a coke and this is a glass. See this. Abracadabra. 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 Magic. చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. క్లాప్ కొట్టాయా? కళాకార క్లాస్ అప్లికేషన్. సూపర్ బాబు, సూపర్. నేనేమిందో తెలుసా? మా వారు చచ్చిపోయారు. మావాడే మ్యాజిక్ చేసి బ్రతికించాడు. చెప్పు ఆ విషయం. అనౌన్స్మెంట్ రూమ్ కెళ్ళి అందరికి అనౌన్స్ చేసే. సార్ గారు అవతల ట్రైన్ టైం అయిపోతుంది. మీ ఊళ్ళో ఎవరు వస్తా అన్నారు, రాలేదు. అసలు వాళ్ళు వస్తారా రారా అండి? కొడతారు. వచ్చేవాళ్ళు ఎవరు అనుకున్నావు? మామూలు అనుకున్నావా? వాళ్ళ కోసం వెయిట్ చేయలేరా? వెయిట్ చేయండి. అరే సూపిగా ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసుక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక కలలే రాసే అరే నాలో ఏముందో నీ చూపే చెప్పిందే ఎద ఎదలో లేనందే దాహన దశమి వచ్చిందే ఒలమి రేహల చలిమి. హాయ్ మామయ్య. ఏంటి ఇంత లేటు, బుద్ధి లేకుండా? సారీ అత్తయ్య. యాక్చువల్లీ కుమ్మా, నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? తండ్రి లేని పిల్లవి. ఈ ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్. నువ్వు బయలుదేరు. అయ్యో మా మామయ్య, యు ఆర్ సో స్వీట్. కమ్ కమ్, లెట్స్ గో. ఇలా ఇవ్వండి. ఇట్స్ ఓకే అంకుల్. పర్లేదమ్మా, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి దాని మీద రేజ్ అవుతున్నావు? ఏంటి అది? కాదండి నర్మయ్య, ఆ బండోడు నువ్వు కలిసి పోసుకురండి, తిన్నదాన్ని అరుగుద్ది. మీ నాన్న లగేజ్ అంతా మన మొహాన్ వేసిల్లాడు, పద తీసుకెళ్దాం. ఓ మై గాడ్, ఇలాంటి మనిషిని ఎలా భరిస్తున్నావు? నా కర్మ. పద. yes, can you help me? మీరు మోస్తారేంటి? ఇలా ఇవ్వండి, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను, వెళ్ళండి. థ్యాంక్ యూ బ్రదర్. చూడు బాబు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం. వాళ్ళతో బరువు మోయించేవాడు అసలు మొగాడే కాదు. హూ వెంకీ, యు టచ్ మై హార్ట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. యు ఆర్ మై ఫ్రెండ్. సేమ్ థింగ్. ఇది వరకెప్పుడు తెలియదు కనుకే మనసిక పరుగులు దాహన దశమి వచ్చిందే ఒలమి రేహల చలిమి చెయ్యాలే ఇది అని ఇప్పుడే తెలిసెను కనుకే కనులిక. మావయ్య, ఈ హాలిడేస్ కి వీళ్ళు బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు, మా ప్రసాద్ మావయ్యతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను. మరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు. డోంట్ వరీ నానా,
మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో, షాపింగ్ చేసుకోండి, జర్నీ బోర్ కొట్టిందనుకో, బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చాం, వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఇక్కడ కూడా చేస్తారా? ఎక్కడైనా చేస్తారమ్మా. ఏంటి పోయా, నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు? ప్రిన్సెస్ లా ట్రీట్ ఏంట్రా, ప్రిన్సెసే వందల కోట్లు ఉన్నాయి అక్కడ, దాన్ని తలుచుకుంటే జాన్సర్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది. చూడండి సార్, ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసిన వాళ్ళగా విజువల్స్ ఎంజాయ్ చేస్తారా ఏంటి? మరి ఏం చేయమంటారు సార్? నీ టాలెంట్ చూపించవయ్యా. వాయస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు, తప్పకుండా. అరే రండి. వెరైటీగా ఉంటుందని మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేశాం, వదలమంటారా? వదులు. వారా